ఈనాటి ముఖ్య అతిథి సోదరులు తారక రామారావు గారికి గౌరవ శాసన సభ్యులు మీ అభిమాన నాయకులు సోదరులు కృష్ణారావు గారు అదే విధంగా శాసన మండలి సభ్యులు తమ్ముడు నవీన్ కుమార్ గారికి స్థానిక కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి గారు మిగిలిన మా కుకట్పల్లి కార్పొరేటర్లు అందరూ ఉన్నారు మా హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ గారు గౌరవ శాసన మండలి సభ్యులు సోదరులు షంబీపూర్ రాజు గారు అదే విధంగా దీన్ని అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని మరి జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు అదే విధంగా కృష్ణ గారికి మున్సిపల్ సిబ్బంది అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం దనియాలగుట్ట ప్రాంతంలో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 20 బస్తీలకు సంబంధించి శామలకుంట గాని శ్యామలాల్ బిల్డింగ్ గానివ్వండి వడ్డర్ బస్తీ ప్రకాష్ నగర్ మరి ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎవరన్నా చనిపోతే వారి ఖననం చేయడానికి ఈ దనియాలగుట్ట ప్రాంతానికి వచ్చినప్పుడు మరి గతంలో చూస్తే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు ఏ విధంగా ఉన్నాయో మీరు ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది దీనికి ప్రధానమైనటువంటి ఆలోచన అంటే ఒక పరిపాలన చేసేటువంటి ప్రభుత్వం ఒక గౌరవ ముఖ్యమంత్రి గారి విజన్ ఎక్కడి వరకు ఉంటది అంటే దానికి నిదర్శనమే ఈ ఒక శ్మశాన వాటిక అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన ఒకవైపున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజల సెంటిమెంటుకు ఆధారంగా ఉన్నటువంటి అన్నీ కూడా చేయవలసినటువంటి అవసరం ఉందని నాకు తెలిసి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు బొందలగడ్డ గురించి ఆలోచన చేసినటువంటి నాయకుడిని నేను ఎప్పుడు చూడలే కానీ ఇక్కడికి వస్తే కూడా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఆ ఖననం జరగాలనేటువంటి గొప్ప ఆలోచన మరి ఆ దార్శనికుడు అయినటువంటి మన ముఖ్యమంత్రి గారు మనమందరం సదా రుణపడి ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ముఖ్యమంత్రి గారికి ఆలోచన రావడం ఆ ఆలోచనని ప్రజాక్షేత్రం లోపల మరి అద్భుతంగా చేరాలి అనేటువంటి సంకల్పంతో పనిచేస్తున్నటువంటి మన యువ నాయకులు కేటీఆర్ గారే దానికి ఆదర్శం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను మున్సిపల్ మినిస్టర్ అని కూడా నా 32 సంవత్సరాల సర్వీస్లో ఎంతోమందిని చూసిన కానీ ఈ యొక్క హైదరాబాద్ సిటీ మన జంట నగరాలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతం మరి ఎంత అద్భుతంగా డెవలప్ అయిందో మీరందరూ చూస్తున్నారు ప్రజలు పెరిగిపోయినరు పాపులేషన్ విపరీతంగా పెరిగిపోయింది మరి ఇండ్లు పెరిగిపోయినాయి రోడ్డు కనెక్టివిటీ ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్లు మీకు అందరికీ తెలుసు మరి కుక్కడపల్లి నుంచి బాలానగర్ నుంచి బోయిన్పల్లి వెళ్ళే వాళ్ళకి కానీ ఫతేనగర్ నుంచి బల్కంపేట వెళ్ళే వాళ్ళకి కానీ ట్రాఫిక్ కష్టాలు మనం చూసాయి కొన్ని గంటల తరబడి ట్రాఫిక్ ఇబ్బందులు అవుతుండే ఆ వైపున పోతే చింతల్ కుత్బుల్లాపూర్ ప్రాంతం నుంచి కానీ అద్భుతమైనటువంటి ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది మన కళ్ళతో చూసినటువంటిది దీంతో పాటు అండర్ పాస్ కానివ్వండి మరి స్టీల్ బ్రిడ్జులు కానివ్వండి ఫ్లైఓవర్ల నిర్మాణం కానివ్వండి మరి అద్భుతమైనటువంటి గార్డెన్స్ కానీ బస్ బే కానీ స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దీనికంతా కేటీఆర్ గారి ఆలోచన విధానంతోనే ఈ అద్భుతాలు జరిగినాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు హైదరాబాద్ సిటీలో మరి నివసిస్తున్నటువంటి 1,50,00,000 జనాభాకు సరిపడేటువంటి కార్యక్రమాలని ఇంత అద్భుతంగా త్వరగతిన పూర్తి చేసినటువంటి మరి దార్శనికుడు
కేటీఆర్ గారిని నేను మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు చూస్తున్నారు రాజకీయ వ్యవస్థలో ప్రభుత్వాలు అవకాశాలు అనేటి అందరికీ వస్తాయి కానీ ఎవరైతే ప్రజలను సెంటరింగ్ గా పేద మధ్య తరగతి బడుగు బలహీన వర్గాలను దృష్టిలో ఉంచుకొని కార్యక్రమాలు జరుగుతాయో మరి వాళ్ళే నిజమైనటువంటి నాయకులని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నిన్న మొన్న చూసిండ్రు కర్ణాటకలో ఎలక్షన్లు జరుగుతాయి ఆ ఎలక్షన్లో ఈ దేశ ప్రధాని గాని అక్కడ ఉన్న ముఖ్యమంత్రి గాని కేంద్ర మంత్రులకు ఇగో ఇటువంటి అద్భుతమైనటువంటి వైకుంఠ ధామం కట్టణం లేదంటే రోడ్లు వేసణం పేదవాళ్ళకి లక్ష రూపాయలు మరి పెళ్లి ఆడ కూతురు పెళ్లైతే లక్ష రూపాయలు ఇస్తున్నాం 2000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాం ఇట్లా అద్భుతమైనటువంటి నాలాలు కడుతున్నామని చెప్పే దమ్ము లేదు కానీ ప్రధానమంత్రి గారు ఆ కర్ణాటక స్పీచ్ లో జై జై హనుమాన్ అని జై బజరంగ్ జై బజరంగ్ అని చెప్పి ఆ నినాదం చేసుకొని అంటే దేవుళ్ళ పేర్లు చెప్పడమే తప్ప ఏ రోజు కూడా నేను అడుగుతా ఈ ఒక భారతీయ జనతా పార్టీ నాయకులకు ఏ గుడి కట్టించురో చెప్తారా వచ్చి ఎక్కడన ఒక గుడిగా నిర్మాణం చేసిందా మన ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఆయనకంటే ఈ భారతదేశంలో యాగాలు యజ్ఞాలు అద్భుతమైనటువంటి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని అంత గొప్పగా నిర్మించినటువంటి నాయకుడి దేశంలో ఎవరైనా ఉన్నారా అవి జయనిక చాతగా ఎక్కడపోయినా గాని మరి జై బజరంగ్ గాని వాళ్ళు బజరంగ్ దళాన్ని నిషేధిస్తామని కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ చెప్తే దాన్ని ఎలక్షన్ నినాదం కింద నేను వీళ్ళకి అడుగుతున్నా ఏదైనా గాని ప్రజాక్షేత్రం లోపల మనం చేసిన కార్యక్రమాలు చెప్పుకోవాలి ఇక నిన్న వచ్చింది ప్రియాంక గాంధీ ఆమె ఒక డిక్లరేషన్ మరి ఆ డిక్లరేషన్ లో వాడు పొట్టోడు ఆ డిక్లరేషన్ గురించి మాట్లాడతాడు వాడైతే వాడు నోటికి పట్టనే లేదు వాడు ఎమ్మెల్యే లేదు మంత్రి లేదు వాడు వీడు అని వాడు ఉన్న పర్సనాలిటీకి ఇంత వాడు పిసుకుతే పానం పోతుంది నా కొడుకు వాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు మీరు ఆలోచన చేయాలి ప్రియాంక గాంధీ చెప్తది మా తాత ఇది ఉండే మా అమ్మమ్మ మా నాయనమ్మ ఇది ఉండే మా నాయన ఇది ఉండే అది ఉండే అని చెప్పి ఆమె చెప్పింది నేను అడుగుతా మీరు డిక్లరేషన్ ఇచ్చే ముందు 40 సంవత్సరాలు కదా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని మీరే పరిపాలన చేశారు కదా పేదవాళ్ళకు 2000 పెన్షన్ ఇవ్వాలని కేసీఆర్ గారికి ఆలోచన వచ్చింది మీకు ఎందుకు రాలే 24 గంటల కరెంట్ ఇవ్వాలని కేసీఆర్ గారికి ఆలోచన వచ్చింది మీకు ఎందుకు రాలే ఇంటింటికి తాగడానికి నీళ్లు ఇవ్వాలనేటువంటి ఆలోచన మరి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి వచ్చింది మీకు ఎందుకు రాలే ఈ రోజు అద్భుతమైనటువంటి రోడ్లు గాని నాలాలు గాని ఎక్కడ చూసినా గాని మీరు చూస్తారు వరద వచ్చింది ఆ వరదలు వచ్చినప్పుడు కొంతమంది ఇబ్బందులు పడ్డటువంటి విషయం మీకు అందరికీ తెలుసు ఆ వరదలు కూడా గతంలో పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ పాపాలు నాలాల మీద విచ్చలవిడిగా ఎన్క్రోచ్మెంట్లు ఎక్కడ పడితే అక్కడ నాలాలు మూసుకుపోయే పరిస్థితులు దానికి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు గతంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ముందు వరదలు వస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోని 10000 రూపాయలు ఇచ్చాడు మరి అదే విధంగా దాని దృష్టిలో ఉంచుకొని మన యువ నాయకులు కేటీఆర్ గారు ఆలోచన చేశారు ఇట్లా వరదలు వచ్చినప్పుడు మరి మనుషులు ఇబ్బంది పడడం ఇళ్లల్లో ఇబ్బంది పడడం ఎక్కడ చూసినా ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ అనే కార్యక్రమం చేస్తే ఈ మధ్యకాలంలో అంతకంటే ఎక్కువ వర్షాలు వచ్చినాయి ఎక్కడన్నా ఇండ్లు మునిగిన పరిస్థితి ఉందా దీని మీద లేదు ఆలోచన దీని గురించి చెప్పే దమ్మెవడికి లేదు మాట్లాడితే జై భజనన్ జై శ్రీరామ్ అంటే విచిత్రం ఏందంటే ఈ బీజేపీ నా కొడుకులకు ఈ ప్రైమ్ మినిస్టర్ గారికి వీళ్ళు కొత్తగా మన హైదరాబాద్ సిటీలో శ్రీనివాస్ యాదవ్కు పొట్టు పెట్టేది వీడు నేర్పిస్తాడు నేను చిన్నప్పటి నుంచి పొట్టు పెట్టుకుంటే వీడు వచ్చి నేర్పిస్తుండు పొట్టు పెట్టుకునేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రజాస్వామ్యం లోపల ప్రజలు ఒక నాయకుని ఎన్నుకుంటే ఒక కార్పొరేటరో ఒక ఎమ్మెల్యేనో ఒక మంత్రో లేకపోతే ముఖ్యమంత్రిని ఎన్నుకుంటే ఎందుకు ఎన్నుకుంటాం మనం మన సాధక బాధకాలు మన ప్రాంతం బాగుండాలి మన కుటుంబాలు బాగుండాలి మన బిడ్డలు బాగుండాలి మన ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలనేటువంటి ఆలోచనతోనే
మన ప్రభుత్వం ఆలోచన చేస్తది. కానీ గతంలో పరిపాలన చేసినోడు ఎవడని చేసిందా? ఏ కార్యక్రమం చేసిందా? ఒక వైకుంఠ ధామం ఈ దేశంలో ఈ ధనియాలగుట్టకొచ్చి చూసి ఈ దేశంలో పరిపాలన చేస్తున్నటువంటి ప్రధానమంత్రి గారు గాని లేకపోతే వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు గాని వచ్చి చూసి ఒక్కటన గట్టినరా మీరు చూపిరు మీ ముఖాలకు. అది మాత్రం లేదు. కులాల మధ్యన చిచ్చు పెట్టాలి, మతాల మధ్యన చిచ్చు పెట్టాలి. ఈ రోజు ధర్మం మీకు అందరికీ తెలుసు. భారతీయ సంస్కృతిలో ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటిస్తారు. మనం హిందువులం దేవుళ్ళని పూజిస్తాం, ముస్లింలు అల్లాని పూజిస్తారు, క్రిస్టియన్లు మరి యేసు ప్రభుని పూజిస్తారు. ఎవరి ధర్మం వాళ్ళది. మరి వాళ్ళ మధ్యన వైషమ్యాలు పెట్టాలి, లేనిపోని సమస్యలు సృష్టించాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ధనియాలగుట్ట పక్కన ఈ పక్కనే ఒక మసీద్ ఉంది, ఈ పక్కనే దర్గా ఉన్నది, ఆ పక్కనే ఖబరస్థాన్ ఉంది. నేను రాగానే అధికారులకు చెప్పిన ఒక రెండు నెలల లోపల అది కూడా అద్భుతంగా చేసేయమని చెప్పిన. అది మన ధర్మం, మన యొక్క మా ముఖ్యమంత్రి గారు నేర్పించినటువంటి ధర్మం. మాట్లాడితే ఒకప్పుడు మీకు అందరికీ తెలుసు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి సచివాలయం సెక్రటరేట్ అనేది ఈ రాష్ట్ర పౌరులకు సంబంధించినటువంటిది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు అందించాలంటే మెయిన్ సెక్రటరేట్. ఆ రోజు ఈ సెక్రటరేట్ మార్చేస్తామంటే ఆ రోజు ఎన్ని గొడవలు చేశారు, కోట్లకు వేరు. ఈ రోజు నా కొడుకులు అన్నకు మేము వస్తామంటారు. అద్భుతమైనటువంటి సెక్రటరేట్ చూస్తే అమెరికాలో వైట్ హౌస్ చూడాలి, తెలంగాణలో మన సెక్రటరేట్ చూడాలి. అదేవిధంగా ఈ రాజ్యాంగ నిర్మాత, భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేద బడుగు బలహీన వర్గాలని మైనారిటీలని వెనుకబడిన తరగతులని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో చూడాలనేటువంటి ఆశయం వారు ఆ రోజు రాజ్యాంగాన్ని నిర్మిస్తే ఈ రోజు వరకు ఆ రాజ్యాంగం మేము అమలు చేస్తున్నాం. అంబేద్కర్ గారి గురించి జయంతి వర్ధంతి సందర్భంలో ఇక్కడ హైదరాబాదే కాదు భారతదేశంలో ఉన్నటువంటి నాయకులందరూ మాట్లాడతారు. కానీ ఎవరికి కూడా చేయాలనేటువంటి సంకల్పం లేదు. వాళ్ళ పేర్లు చెప్పుకొని ఓట్లు దండుకునే కార్యక్రమం తప్ప. కానీ నిజమైన నాయకుడు ఈరోజు కేసీఆర్ గారు కాబట్టి అక్కడ అంబేద్కర్ విగ్రహం 125 అడుగుల విగ్రహాన్ని మరి ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేశారు. మరి అదేవిధంగా ఈ రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ గారి పేరు నామకరణం చేశారు. కాబట్టి నేను మీ అందరికీ కోరుకునేది ఒకటే, ఈ రోజు అద్భుతాలు చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మరి ఆశీర్వదించవలసినటువంటి అవసరం ఉన్నది. కానీ ఈ ధనియాలగుట్ట బొందలగడ్డ విషయంలో చాలా గొడవలు జరిగినాయి మీకు తెలుసు. ఈ ప్రాంతంలో ఏవియేషన్ వాళ్ళ గొడవ చూసారు, ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు మేము ఇక్కడ కట్టనీయమని రకరకాల ఇబ్బందులు జరిగితే దాన్ని కొట్లాడి సాధించినటువంటి నాయకుడు మన మాధవరం కృష్ణారావు గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ పబ్లిక్ స్కూల్ వాళ్ళు కూడా ఆ రోజుల్లో ఇబ్బంది పెట్టారు. ఆ రోజు వారితో మాట్లాడి మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళని దబాయించి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ బొందలగడ్డకు వచ్చిన తర్వాత జనరల్గా శ్మశాన వాటిగా మనోళ్ళేమో బొందలగడ్డనే అని మాట్లాడతాం కాబట్టి వచ్చిన వాళ్ళు ఆశ్చర్యపోయే విధంగా ఈరోజు అన్ని ఇక్కడ మరి బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు. కాబట్టి నేను అధికారులకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ నేను కళ్ళున్నటువంటి కబోదులకు ఈ బీజేపీ కాంగ్రెస్ నాయకులకు ఏది పడితే అది ఈ మధ్యకాలంలో మన దురదృష్టం ఏంటంటే ప్రపంచంలో అయినటువంటి మీడియా మన దగ్గరనే ఉంది, ప్రపంచంలో లేనటువంటి సోషల్ మీడియా మన దగ్గరనే ఉన్నది. ఈ మీడియా కాంపిటీషన్ దిక్కని అర్పులు కేకలు ఏది పడితే అది మాట్లాడితే వచ్చేస్తుంది కదా అని మాట్లాడుతున్నారు. కానీ విఘ్నులైనటువంటి ప్రజలు మీరు ఆలోచన చేయాలి. ఈరోజు ఈ ప్రభుత్వం మీకోసం ఎన్ని కార్యక్రమాలు చేసింది, కాళేశ్వరం ప్రాజెక్టు వస్తుందని చరిత్రలో ఎవరు ఊహించలే. ఈరోజు బీడు పడ్డటువంటి భూములు మన రాష్ట్రంలో ఒకవైపున రైతాంగం సంతోషంగా ఉంటేనే మనం అన్నం తినగలుగుతాం హైదరాబాద్లో కూర్చొని. కాబట్టి ఆ విధమైనటువంటి కార్యక్రమాలు జరిగినాయి. ఒకప్పుడు నేను రాను బిడ్డో సార్ కారు దావకానక్ అని చెప్తుండే, కానీ కేసీఆర్ గారు వచ్చినాక నేను పోతా బిడ్డ సార్ కారు దావకానక్ అనే పరిస్థితి వచ్చింది. ఈరోజు బస్తి దవాఖానాలు వచ్చినాయి, అద్భుతమైనటువంటి గాంధీ హాస్పిటల్ మీరు చూసిర్రు. ఆ రోజుల్లో సర్కారు దవాఖానకు పోనంటే కరోనా వైరస్ వచ్చింది కదా, మనం అనుకున్నామా మూతికి బట్టలు కట్టుకొని తిరుగుతామని, మాస్కులు పెట్టుకొని తిరుగుతామని. కానీ ఆ రోజు హైదరాబాద్లో ఉన్నటువంటి ఉన్నత వర్గాలు కూడా
Corona treatment jarigalante Gandhi ke vachar. Adi KCR gar paripalana. Kabatti meer gurtupettukovali. Ee roju manakosam alochinchatvanti prabhutvam, manakosam alochinchatvanti nayakulani manam nirantaram kapadukunte tappakunda manaku anni vidhaluga melu jarugutadi. నిన్న చెప్తున్నారు వాళ్ళు డిక్లరేషన్లు ఏం చెప్పారంటే నిరుద్యోగం అంట. ఈ నిరుద్యోగం అనేది మీ పాపం కాదని నేను అడుగుతున్నా. మీరు ఈ 75 సంవత్సరాల స్వాతంత్రంలో 45 50 సంవత్సరాలు పరిపాలన చేశారు. నేను ఈ రోజు ఛాలెంజ్ చేస్తున్నా, ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఒకటేసారి ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర అది ఒక్క కేసీఆర్ గారికే ఉంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో 135,000 ఉద్యోగాలు ఇచ్చారు, 90,000 నోటిఫికేషన్లు. ఈరోజు సెకండ్ ఫేజ్ కింద ఇచ్చేటువంటి కార్యక్రమం మాకు మంత్రులు కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించండు, ఏ డిపార్ట్మెంట్లో ఎక్కడ వేకెన్సీ ఉండడానికి వీలు లేదు, అందరికీ ఉద్యోగాలు ఇస్తామనేటువంటి కార్యక్రమాన్ని. మరి వాళ్ళకు ప్రభుత్వాలు ఉన్నప్పుడేమో గుర్తురాలే. ఈరోజు డిక్లరేషన్లన్నీ చాలా పెద్ద పెద్ద మాటలు, కొత్త డిక్లరేషన్లు అవన్నీ గతంలో ఇచ్చినటువంటి. కాబట్టి సోదరులారా, ఇక ఎలక్షన్లు ఉన్నాయి, దగ్గరకు వస్తున్నాయి 5-6 నెలల్లో. కొత్త బిచ్చగాళ్ళంతా వేషధారణ చేసుకొని నీ ఇంటింటికి వస్తారు, నీ కాళ్ళు ముక్తారు, ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వమని చెప్పి. మరి మనకు పని చేయనటువంటి వాడు మనకు అవసరమే లేదు. మనకు ఎవరైతే పని చేస్తారో వాళ్ళ గురించే మనకు ఆలోచన చేయాలి. ఏ ఇంట్లోనన్నా ఏదైనా ఇబ్బంది ఉందంటే ఒక ధైర్యం వచ్చింది మా కేసీఆర్ గారు ఉండని చెప్పి. మీకందరూ తెలుసు, 2000 పెన్షన్ ఇచ్చేప్పుడు గతంలో ఈ పెన్షన్ 200 ఉండే, ఆ తర్వాత 500 చేసిండ్రు. ఆ 500 పెన్షన్ కు గుడికి రా బడికి రా. మరి అదే విధంగా మనం బతిని ఆడుకుంటుంటే వచ్చి మనం పోయి మన పిల్లలు పోయి వాళ్ళని బతిని ఆడుకుంటుంటే గుడికి రా బడికి రా ఎంఆర్ఓ ఆఫీస్కు రమ్మని చెప్పి. కొత్త వాళ్ళకి పెన్షన్ కావాలంటే ఫస్ట్ తీసుకున్నోడు చచ్చిపోతే ఇస్తామని చెప్పారు, మీకు గుర్తుంది. అదేవిధంగా కొత్తగా పెళ్ళైనటువంటి ఆ కోడలు కూడా కొంత 6 నెలలు మంచిగానే ఉంది ఇంట్లో, 6 నెలల తర్వాత కొన్ని ఇళ్ళల్లో 6 నెలల తర్వాత నువ్వో బయట పోయి కూర్చో నీకు అన్నమైనాక పెడతామని చెప్పి ఆ తల్లిని బయటికి వెళ్ళగొట్టేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆ తల్లి కొడుకుకు చెప్పుకోలేక కొడుకుకు చెప్తే మళ్ళీ గొడవలు అవుతాయని చెప్పి బాధపడుతుంది. కానీ ఈరోజు 2000 రూపాయలు పెన్షన్ వచ్చిన తర్వాత పొద్దున్నలోగానే అత్తమ్మ ఛాయ్ తాగినవా, అత్తమ్మ గోళీ కావాలా, ఇవాళ మటన్ ఉండాలా చికెన్ ఉండాలా అని వాళ్ళ గౌరవం పెంచింది వాళ్ళ పెద్ద కొడుకు కేసీఆర్ గారు కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన ఈరోజు ఒకవైపున రైతాంగాన్ని, ఒకవైపున మరి పెద్ద మనుషులని, అన్ని వర్గాలు సంబంధ వర్గాలు సంతోషంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే మన ముఖ్యమంత్రి గారి పరిపాలన. కాబట్టి చివరగా నేను కేటీఆర్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే నేను కూడా 32 ఏళ్ళైంది హైదరాబాద్ సిటీలో రాజకీయం చేయబట్టి మీరు చేసినటువంటి అద్భుతాలు హైదరాబాద్ సిటీలో నాకు తెలిసి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా చేయలేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ అద్భుతమైనటువంటి ఆలోచన విధానంతో మీకు రోడ్ కనెక్టివిటీ కానీ, బ్రహ్మాండమైనటువంటి లైటింగ్ కానీ, మరి అదేవిధంగా లైబ్రరీలు కానివ్వండి, గార్డెన్లు కానివ్వండి, వైకుంఠ ధామాలు కానివ్వండి, బస్ బేలు కానివ్వండి, ఈ విధంగా అన్ని వర్గాలు అన్ని ప్రాంతాలకు సంబంధించి కరోనా వైరస్ వచ్చి అతలాకుతలం అయిపోయింది దేశం ప్రపంచం. ఆ టైంలో మీరు హైదరాబాద్ సిటీలో ఉన్న రోడ్లను నేపిస్తే ఇదే ప్రజలు బయటికి వెళ్ళినప్పుడు ఇది మా రోడా అని చెప్పి ఆశ్చర్యపోయే విధంగా మీరు కార్యక్రమాలు చేసినందుకు వారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ.